రాష్ట్ర ప్రభుత్వం అందరికీ నిరంతర విద్యుత్ ప్రాజెక్టులు ఏడు వందల కోట్లు పెండింగ్ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వనవైన బ్యాంక్ నివేదికలు అలాంటి ప్రాజెక్టు ఫలితాలపై అసంతృప్తి ఇతర ప్రాజెక్టులకి ఇదే పరిస్థితి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు మరోవైపు ఉమ్మడి పౌర స్మృతిని వ్యతిరేకిస్తున్నాం దేశ ప్రజలను విభజించేందుకు బీజేపీ మరో కుట్ర పార్లమెంట్ సమస్యలు ఈ బిల్లును అడ్డుకుంటాం భావసారూప్య పార్టీలతో కలిసి పోరాడతాం కేసీఆర్ అంటే అందరినీ ఒక్కలాగా చూడడం అని చెప్పడమే కదా ఉమ్మడి పౌర స్మృతి అంటే అందరినీ ఒక్కలాగా చూడటం అట్లా చూడడం అని చెప్పడమే కదా అంటే కేసీఆర్ గారు ఈ వివక్ష ఉండాలని కోరుకుంటున్నారు వేరువేరుగా ఉండాలని కోరుకుంటున్నారు రాజ్యాంగం ఎందుకోసం ఏర్పడింది భారతదేశంలో ప్రజలందరినీ సమానంగా చూడటానికే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువని చూడటానికే ఒకళ్ళకి హక్కులు ఎక్కువ ఉండాలి ఒకళ్ళకి హక్కులు తక్కువ ఉండాలి ఒకడికి బాధ్యతలు ఎక్కువ ఉండాలి ఇంకోటి నిర్లక్ష్యంగా ఉండాలని చెప్పడానికే కాబట్టి ఇక్కడ ఓవైసీ చేతిలో ఇంతకుముందే చెప్పాడు ఓవైసీ కారు వాళ్ళది స్టీరింగ్ మందని అది నిరూపడైంది నేను ఓవైసీ గెలిచాక కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఆత్మహత్య సదృశ్యమైనటువంటి నిర్ణయం కాకపోతే ఆయనకి పోటీ లేదన్న ధైర్యంతో ఉన్నారు అన్నటువంటిది స్పష్టం లేకపోతే